ఓకే రెడీ అదివ్య గారు మీరు రెడీ అండి ఏం చేస్తారంట గోంగూర ఉల్లిపాయ పచ్చడి గోంగూర ఉల్లిపాయ పచ్చడి ఓకే ఓకే మరి గోంగూర ఉల్లిపాయ పచ్చడి తయారీ కోసం పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం గోంగూర ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గోంగూర ఒక కట్ట వేయించిన వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్ నూనె 4 టేబుల్ స్పూన్లు ఆవాలు మినపప్పు 2 టీ స్పూన్లు ఎండుమిరపకాయలు 2 వెల్లుల్లి రెబ్బలు 10 కరివేపాకు 2 రెమ్మలు చింతపండు తగినంత కారం తగినంత ఉప్పు తగినంత స్టార్ట్ చేద్దాం దివ్య గారు ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం ముందు ఓకే సో గోంగూర మగ్గిస్తారా ముందు ఆ बैठक सो आलमोस्ट मग्गिपोयिनट्टे సో దీనిని మనం కొంచెం బాగా కలుపుకుంటే ఆ లీవ్స్ అన్ని గ్రైండర్ కొట్టుకోవాల్సిన అవసరం లేకుండా మెత్తగా మెరిగిపోతాయి కదా సో ఇలా కొట్టుకున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని దానికి సరిపడా వేసుకుంటాము మళ్ళీ చింతపండు కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది కొంచెం పులుపు బాగుంది ఓకే 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 ఆల్్రెడీ వల్చి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేస్తామండి ఇందులో ఓకే యాక్చువల్గా గోంగూరలో మనకి చిన్న ఉల్లిపాయలు చాలా మంచి టేస్ట్ వస్తాయి ఈ పులుపులో మగ్గి దానికి కూడా మంచి టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అయిపోతుంది సో ఇది 1 మంత్ వరకు ఉంటుంది కాబట్టి ఈ పులుపు దాన మొత్తం వెల్లుల్లిపాయలు ఆగేసుకోవడం వల్ల ఆవకాయ పచ్చళ్ళలో వెల్లుల్లిపాయ ఉన్నట్టు ఉంటుందన్నమాట అది ఓకే ఈ సంవత్సరం ఉంటుందా మనకి సంవత్సరం ఉండదండి నెలన్నర 1-2 మంత్స్ వరకు ఉంటుంది ఓకే ఓకే సో ఇందులో ఆనియన్ యాడ్ చేస్తాం కదండి ఆనియన్ మాత్రం మనం సర్వ్ చేసుకునే ముందు యాడ్ చేసుకుంటే మాత్రం 1 ఇయర్ వరకు అదే 1 మంత్ వరకు ఉంటుంది ఓకే ఓకే సో అయితే మనకి ఎప్పుడు కావాలనుకున్నప్పుడు అప్పుడు ఉల్లిపాయ యాడ్ చేస్తాం యాడ్ చేసుకోండి ఇందులో కొంచెం salt వేసుకుంటాం అండి పుల్లగా ఉంటుంది కాబట్టి salt కొంచెం ఎక్కువగానే పడుతుంది సో 2 స్పూన్స్ వేసుకుందాం సో నెక్స్ట్ కొంచెం కారం యాడ్ చేసుకుంటాం అండి ఓకే जनरल पिकल चाल टाइप उठा एंडमिर्ची मुझे वेको गोंगूर मग्ग पेको मिक् चाल मंदिर सो अला इला कार याड वाल मन केोज नि सो इन पल्ली पौडर वैसा पल्ली पौडर चला बहुत गोंगूर की मैं कांबिनेशन अटर జనరల్లీ నాకు ఎప్పుడు తెలుసు పల్లీల పొడి యాడ్ చేయడం అదే సో కొంచెం నువ్వుల పొడి కూడా ఇది కూడానా ఓకే బాక్సలే కలిపేసి ఓకే నండి రెడీ అది ఇంకా పోపు పెట్టుకోండి పోపు పెట్టుకోవచ్చా ఓకే ఆ పాన్ మార్చుకున్నా కొంచెం ఆయిల్ వేసుకుంటామండి ఆల్్రెడీ గోంగూర పచ్చళ్ళలో ఎక్కువ ఆయిల్ ఉంది కదా ఓకే ఆవాలు మినపప్పు పోపు దినుసులా ఓకే ఎండుమిర్చి రెండు ఓకే కారం వేసాం కదండి సో అండి సో జస్ట్ ఊరికే పోపు ఓకే కర్రీ లీవ్స్ కరివేపాకు ఇప్పుడు ఈ పోపు దాంట్లో వేసి కలిపేస్తారా అండి లేకపోతే పచ్చడి ఇందులో వేసి కలిపేస్తారా ఓకే ఆ పోపుని అందులో వేసి కలుపుకుందాం అండి पैन लो वेसे स्तरो लेकिन बाउल लो तीस कोने वेसे दम वेसे दम इन्हें लो वेसे दम पाई कुछ कोने वाला देला कल पेस कोने वेसे दम ऑफ चेसे अच्छा ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదండి కొంచెం చల్లారేక మనం ఆనియన్స్ కలుపుకుంటే బాగుంటుందన్నమాట ఓకే సర్వ్ చేసుకునే బిఫోర్ ఆనియన్స్ కలుపుకుంటే ముక్కలు కొద్దిగా పచ్చిగా ఉండి కొంచెం అలా కరకరలాడుతూ తగులుతుంటాయి ఈ పౌడర్ కొంచెం వేసుకుందాం అచ్చా బానే ఉంటుంది అలా పైన వేస్తే తర్వాత ఓకే ఇది వేరుశనగల పౌడర్ అండి జస్ట్ కొంచెం వేస్తాను ఓకే నెక్స్ట్ ఆనియన్స్ బిఫోర్ సర్వింగ్ మాట్ ఓకే అందులో కలుపుకుంటే బాగుంటుంది ఓకే
ఓకే సో మొత్తానికి పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఓకే అండి మరి మన జడ్జెస్ టేస్ట్ చూసే ముందు గోంగూర ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం గోంగూర ఉల్లిపాయ పచ్చడి తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి గోంగూర వేసి మగ్గించాలి దీనిలో చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసి వేగనివ్వాలి తర్వాత కారం వేయించిన వేరుశనగ పొలుకుల పొడి నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి మరొక పాన్ లో నూనె వేసి ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి చివరిగా వేయించిన వేరుశనగ పొలుకుల పొడి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గోంగూర ఉల్లిపాయ పచ్చడి రెడీ।